భారత్ వెస్టిండీస్ తొలి వన్డేను వరుణుడు వీడని నీడలా వెంటాడాడు. అటు కుండపోతగానైన కురవక, ఇటు పూర్తిగాను ఆగక ఒకటి రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ఇలా మ్యాచ్ మొదలైందో లేదో అలా వస్తూ పోతూ ఆటగాళ్లతో దోబూచులాడాడు. మొత్తం మీద 13 ఓవర్లు ఆటను మాత్రమే సాగనిచ్చాడు. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 12:30 వర్షం పడుతుండటంతో మ్యాచ్ ను రద్దు చేశారు. కరేబియన్ పర్యటనలో T20 ఆడనిచ్చిన వరుణుడు వన్డే సిరీస్ కు మాత్రం అడ్డంకిగా నిలిచాడు. గురువారం భారత్ వెస్టిండీస్ తొలి వన్డే ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి తరహాలో సాగి చివరికి రద్దయింది. ప్రావిడెన్స్ లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్చి పరిసరాలను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. T20 సిరీస్ లో అవకాశం లభించని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యార్ ను ఈ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకున్నారు. 25 నిమిషాలు సాగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో 5.4 ఓవర్లాడి 7 పరుగులు చేసింది. ఈ దశలో వాన 15 నిమిషాలు అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్ ను 34 ఓవర్లకు తగ్గించారు. మరో 8 ఓవర్ల పాటు సాగిన ఆటలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 31 బంతులాడి 4 పరుగులు చేసి తర్వాత వికెట్ కోల్పోయాడు. మొత్తంగా చివరికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అవతల ఎండులో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 36 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 40 పరుగులతో ధాటిగా ప్రదర్శించాడు. ఖలీల్ అహ్మద్ పై విరుచుకుపడ్డాడు. ఇంతలోనే చినుకులు పెద్దవి కావటంతో అంపైర్లు మైదానాన్ని వీడాల్సిందిగా ఆటగాళ్లకు సూచించారు. ఎంత వేచి చూసినా ఫలితం లేకపోవడంతో భారత కాలమాన ప్రకారం రాత్రి 12:45 మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరీస్ లో భాగంగా 2వ వన్డే ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరగనుంది.